హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిట్నే న్యూస్. ఈరోజు ముందుగా మనం ఒక ముఖ్య నాయకుడి గురించి మాట్లాడుకుందాం. నాయకులు అనే వాళ్ళు ప్రజల సమస్యలు తెలుసుకొని దానికి సొల్యూషన్ అప్పటికప్పుడే సొల్యూషన్ కనుగొనాలి. కనుగొన్న వాళ్ళే సరైన నాయకులు అనేది ప్రజల దృష్టిలో. ఎందుకంటే నాయకులు అనేవాళ్ళు ఈ మధ్య ప్రజలను అధికారులను ఆదేశించడం ప్రజల సమస్యల పట్ల, లేదా శాస్త్రవేత్తలను అడిగి కనుక్కోండి అని చెప్పడం, ఇలాంటి ప్రత్యేక ఆలోచనలు చేస్తారే తప్ప వాళ్ళు వాళ్ళ మెదడుకి సొంతగా నిర్ణయాన్ని తీసుకొని పరిష్కారం చూపే ఆలోచనలు చేయరు. ఆ చేసే నాయకుడే ఈ మధ్య మనకు తెలుస్తుంది. ఆ నాయకుడు ఎవరో కాదు, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, చేవెళ్ళ మాజీ ఎంపీ. తను ఏదైతే ఇప్పుడు ప్రధానమైన రైతుల కష్టాన్ని చూసి, ఎవరైతే రైతులు ధాన్యం వర్షానికి తడిసిపోయి నష్టపోతున్నారో వాటికి ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. కనుగొని చాలా తక్కువ ఖర్చుతో ఆ పరిష్కారాన్ని చూపుతున్నారు. సో అదేంటంటే, ఇప్పుడు ఏదైతే ధాన్యం తడవకుండా ఉండడానికి ఈ తాటిపత్రులు, భారీ తాటిపత్రులు ఎక్కువ రేటు పెట్టి కొనకుండా తక్కువ రేట్లో తక్కువ డబ్బులతో మన ధాన్యాన్ని మనం ఎలా కాపాడుకోగలుగుతామో వర్షం భారం నుంచి తను కనిపెట్టారు. మీకు ఈ వీడియో చూపిస్తాను, ఈ వీడియో చూడండి. వాళ్ళు 40 kgs దాని నడుము నడిపో కిరుకుతున్నది 40 kgs. వాళ్ళు ఎట్లా చేస్తున్నా కానీ చాండోస్ పెట్టేది ఉంటే ఇటువంటి పైప్ కూడా అక్కడ పెట్టాలి. ఎందుకంటే ఇలా నుంచి కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ గ్యాస్ వస్తుంది. ఈ గ్యాస్ ఎస్కేప్ అవుతుంది. కానీ నెల 3-4 వారాలు పెట్టాలని ఇది అయితే సరిపోతుంది. మీదో 75 అక్కడి నుంచి నీళ్ళు పోకుంటా. అయితే ఇది మనకు ఇది మొత్తం ఇది 300-300 రూపాయలు అయిపోతుంది. టార్పలిన్ కంటే దీనికి 4-5 టార్పలిన్ కాదు, ఒక్కొక్క టార్పలిన్ 2000 రూపాయలు. 10,000 రూపాయలు బదు ఇది కింద వేసుకుంటే చాలు. ఎలకలు కొట్టకుండా వారం 2 వారాలు అయితే పర్లేదు, కానీ నెల వస్తే ఎలకలు పొక్కలు పడతాయి దీనికి. అందుకే దీనికి ఇంకో ట్రాప్ ఉంటుంది, ఇంకో యంత్రం. ఇది ఓన్లీ టెంపరీ, 3-4 వారాలు నెల వరకు పెడతాను. అందుకు ఎలకలు అంటే ఎలకలు రాకుండా ఇక్కడ ఒక ట్రాప్ ఉంటుంది, ఇట్లా పెట్టి స్టీల్ది రేకుది ఇట్లా లోపల పెట్టి ఇట్లా పెట్టి ఇట్లా పెడతావు. దాంట్లో ఎలకలు ఎక్కువ రాదు, వరి ఎక్కువ వండింది. కొనడం స్లో అవుతుంది, కొంటరా కొనరా అది కూడా తెలియదు. కొన్నా కూడా గోదాములు అన్నీ ఫుల్ ఉన్నాయి, ఎక్కడ పెడతారు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. టార్పల్ని కొనాలంటే ఒక్కొక్క రైతు 10,000 పెట్టి టార్పల్ని కొనలేరు. అందుకే ఇది చీప్గా అయిపోతుంది, 400-500 అయిపోతుంది. ఇది అందరు కూడా వాడాలని నా కోరిక. ఇది దీన్ని ష్రింక్ ర్యాప్ అంటారు, స్కిన్ ర్యాప్ అంటారు. ఇది దొరికితే సన్నగా ఇది 500 ft 1 kg ఉంటుంది. ఎందుకంటే సన్నగా ఉన్నది తొలతిగా, అండ్ ఇది ఎండకు వానకు అన్నిటికీ ఉంటుంది. దీంతో మంచిగా వాడితే ఎవరికి నష్టం కాదని నేను అనుకుంటున్నాను. ఈ ఎక్స్పెరిమెంట్ ఈరోజు చేస్తాము, చూద్దాము ఎట్లా పనిచేస్తుందో. నాకు తెలుసు ఇంతకుముందు వాడినాము, మంచిగా పని. వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో చాలా తక్కువ ఖర్చుతో ధాన్యాన్ని ఎలా మనం వర్షభారం నుంచి కాపాడుకోవాలో చూపించారు కదా. సో ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.